ఇవాళ వీడు కాంగ్రెస్ తోడు కూడా భారతీయ జనతా పార్టీకి బి టీమ్గా ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ మారిపోయింది. రేవంత్ రెడ్డి ఎవడో కాదు, వాడు ఒకప్పుడు ఏబీవీపీ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ విద్యార్థి విభాగం అయినటువంటి ఏబీవీపీ కార్యకర్తనే వీడు రేవంత్ రెడ్డి అనేటోడు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. హుజూరాబాద్ ఎన్నికలకు ముందు దస్పల్లా హోటల్లో ఈటెల రాజేందర్ తో మీటింగ్ పెట్టుకొని అక్కడ బలహీన అభ్యర్థిని పెట్టి హుజూరాబాద్ లో బీజేపీని గెలవడానికి సహకరించి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టినోడు బీజేపీకి ఈ రేవంత్ రెడ్డి అనేటోడు. రేపు కూడా కంప్లీట్ గా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టే పనుల్లో వాడు బిజీ ఉన్నాడు. ఎంపీ ఒకనాడు తెలంగాణ గురించి కేంద్రాన్ని నిలదీయాడు, కాళేశ్వరానికి జాతీయ హోదా గురించి మాట్లాడాడు, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడాడు, ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడాడు, ఐటీఐఆర్ రద్దయింది దాని సంగతి ఏంది అన్నాడు. వీడు మల్కాజ్గిరి ఎంపీ పొట్టాడు, ఆ కంటోన్మెంట్ ఏరియా వీని దాంట్లోనే వస్తుంది, ఆ రోడ్లు మూసేస్తున్నారు డిఫెన్స్ వాళ్ళు దాని సంగతి ఏంది అన్నాడు. ఇంతసేపటికి కేసీఆర్ను దిట్టుడు, కేసీఆర్ కుటుంబాన్ని దిట్టుడు ఈ సన్నాసిగాడు. మొన్న మీరందరూ కూడా చూసిర్రు, వాడు మేనల్లుడు ఎల్ల దొరికిండు, ఎల్ల దొరికిండు. ఇక వీడి నీతులు చెప్తాడు సమాజానికి, వాన్ మేనల్లుడేమో దాంట్లో దొరుకుతాడు, వీడి నీతులు చెప్తాడు సమాజానికి. ఇటువంటి బుట్ట చోరగాలు అంతా చేరి తెలంగాణను ఆ బీజేపీ బట్టెబాజుగాల కప్ప చెప్పాలనే చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారు, దీన్ని తిప్పికొట్టాలి తెలంగాణ సమాజం. జై భీమ్. నిన్న చెన్నూరులో జరిగిన టిఆర్ఎస్ సభలో కేసీఆర్ తినిపాడేసిన ఎంగిలి బొక్కలు తినేటోడు బాల్కా సుమన్ గారు మాట్లాడుతూ, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారిని వాడొక ఎంపీ, మల్కాజ్గిరి ఎంపీ ఉన్నాడు, పొట్టోడు రేవంత్ రెడ్డి గారు అని అంటున్నావో, అరే బాల్కా సుమన్ వాడు సిరిసిల్ల ఎమ్మెల్యే మినిస్టర్ కేటీఆర్ గారే మన అమితాబ్ బచ్చన్ అంత పొడుగుండారా, వాడు కూడా పుట్టోడే కదా, నువ్వు మాట్లాడుతున్నటువంటి భాష నువ్వొక ఎమ్మెల్యేవని సోయి లేకుండా మాట్లాడుతున్నావో, నీకు ఓటేసినటువంటి చెన్నూరు ప్రజలు చీతు వీన్కా సంస్కారం లేనోనికి మనం ఓటేసింది అని అనుకుంటుర్రు. అరే బాల్కా సుమన్, నీ చీకటి జీవితం ఉస్మానియా విద్యార్థులకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. నువ్వు ఇంకోసారి మా కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మా పార్టీని కానీ విమర్శించినా బూతులు తిట్టినా నువ్వు హుజూరాబాద్లా చేసినటువంటి ఘనకార్యాన్ని గలీజ్ పన్ని అసెంబ్లీ ముంగట ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మీడియా సమక్షంలో వివరిస్తాం, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయని హెచ్చరిస్తున్నా. జై కాంగ్రెస్, జై భీమ్, జై సోనియా గాంధీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి, మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.